పిల్లలు, ఈ ప్రదేశంలో స్పోర్ట్స్ సెక్షన్, సైన్స్ ల్యాబ్స్ నిర్మించబోతున్నాం. సార్ సార్ సార్, నేను స్పోర్ట్స్ సెక్షన్ కి, సైన్స్ ల్యాబ్స్ కి ఎంత సామాను కావాలో అంతా డొనేట్ చేస్తాను. మా నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉంది సార్. థాంక్స్ బంటి, కానీ స్కూల్ కి ఎవరి డొనేషన్ అవసరం లేదు. సార్ సార్, నేను స్కూల్ కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. మీరేం దిగులు పడకండి, మా నాన్నగారి దగ్గర చాలా డబ్బుంది. వీర్, నువ్వేవిస్తావు స్కూల్కి? అయినా నువ్వేవివ్వగలవులే, పైగా నువ్వు స్కూల్ నుంచే తిరిగి తీసుకుంటావు. బంటీ, వీరికి వెంటనే సారీ చెప్పు. చెప్తావా లేదా? కానీ సార్, అది నువ్వు ఈ విధంగా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. సారీ వీర్. నా వీర్నే ఎగతాళి చేస్తావా? ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు. ఒగడం బగడం ఆలం ఫాలం ఇకడం తిగడం డం ఢమాడం. బంటీ, మీ నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉందని విన్నాను, నాకు రిపేర్లు చేయించు. ఈ గోడ ఎలా మాట్లాడుతుంది? ఎవరు 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 తమాష చేస్తున్నారు? ఆత్మ ఆత్మ బాబా, ఆత్మ ఎక్కడుంది? అక్కడ అక్కడ గోడ మాట్లాడుతోంది. నువ్వు 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 డస్ట్ బిన్ బి, నువ్వెలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నన్ను కూడా కొత్తగా తయారు చేయించు. మా నాన్నగారి దగ్గర డబ్బు లేదు. సారీ సారీ, ఇంకెప్పుడు రానను. ఇప్పుడు చెవులు పట్టుకుని అందరి ముందు గుంజులు తీసుకుంటూ ఇదే మాట చెప్పుకుంటూ వెళ్ళు, అర్థమైందా? సారీ సారీ, మా నాన్నగారి దగ్గర చాలా డబ్బు లేదు లేదు లేదు. సారీ సారీ. అరే బంటి, నీకు సడన్ గా ఏమైంది? సార్ సార్, గోడలు నా వెంట పడుతున్నాయి, డస్ట్ బిన్ కూడా నా వెంట పడుతోంది. వాటికి తెలిసిపోయింది మా నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉందని. బంటి, నీ ఆరోగ్యం బాలేనట్టుంది, నువ్వు ఇంటికి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నన్ను మాత్రం మర్చిపోకు బంటి. ఇది సిమెంటో. ఇది వీర్ స్కూల్లోని సిమెంట్ మిక్సర్లో దాగి ఉంటుంది. వీర్ అక్కడికి వచ్చినప్పుడు నువ్వు రిమోట్తో సిమెంట్ మిక్సర్ని ఆన్ చేయి, అప్పుడు సిమెంట్ బయటికి వస్తుంది. అప్పుడు సిమెంట్ ని ఎగజిమ్మి ఎగజిమ్మి వీర్ని ఫ్రీజ్ చేస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నావు టింబక్టూన్? బాస్ బాస్, చెక్ చేస్తున్నాను అక్కడ పని చేస్తుందా లేదా అని. లేకపోతే మీరు అనుకున్నది జరగదు కదా బాస్. మియావ్ బాస్ మియావ్. నేను ఈ హీటింగ్ రేస్ రిమోట్ ని తయారు చేసి ఉండడం మంచిదయ్యింది. కక్కడు గారు, ఇక్కడ ఒక సిమెంట్ మిక్సర్ ఉంది, ఈ రెండోది ఎవరు తీసుకొచ్చారు? తెలీదు సార్, నేను ఇప్పుడే కనుక్కుంటాను. హేయ్, ఈ సిమెంట్ మిక్సర్ ని ఎవరు తీసుకొచ్చారు? దాన్ని నేను తీసుకొచ్చాను, మీకోసం నేను ఇస్తున్న బహుమతి. ఇమ్లీ, అతను టింబక్టూన్, అతను దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఆ
పూర్తయింది బాస్. మీరు జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్ బాస్. సార్ కాపాడండి, కాపాడండి. సూట్ ఆన్. నువ్వు ఎప్పటికి మారవా బంటి. నిలబడి ఎందుకని అటాక్ అటాక్ అని అరుస్తున్నాం? బాస్ బాస్, సిమెంటో నన్ను కూడా ఫ్రీజ్ చేసేసింది బాస్. ఇప్పుడేం చేస్తావు రోబో బాయ్? ప్రజల్ని కాపాడడం అటుంచు, ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో చెప్పు. బాయ్ బాయ్ రోబో బాయ్. సిమెంటో, వెళ్ళి అతన్ని అంతం చేసే. విస్టర్ సూట్ ఆన్. విస్టర్ సూట్ ఆన్. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే. హీటింగ్ రేస్ ఆన్. హీటింగ్ రేస్ ఆన్. బాస్ బాస్, చూస్తుంటే ఇదే ముగింపు అనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ నేను జయించాను. బాస్ బాస్, ముగింపు వీరికి కాదు, మీ సిమెంటోకే అయ్యేలా ఉంది. అది ముక్కలు ముక్కలుగా విరిగిపోతోంది. వీర్, ఇప్పుడు నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. థ్యాంక్ యూ రోబో బాయ్, ఈరోజు మా స్కూల్ని కాపాడావు.
ఇమ్లీ మీరందరూ పైనేం చూస్తున్నారు? వీర్ రోబో బాయ్ ఇక్కడికి వచ్చాడు. ఓ అలాగా, నేను చూడలేకపోయాను. ఈసారి వస్తే ఖచ్చితంగా కలుస్తాను. పదండి క్లాస్కు వెళ్దాం.